हेलो फ्रेंड्स, वेलकम बैक टू आयशा सोहेल सालिन वन चैनल। मैं रेसीपी फ्रूट कस्टर्ड इधी विदिन 20 मिनट्स रेडी अभी समर चल चल तेकोदी तेलूदी सारी ट्राई चयी नचते। फ्रूट कस्टर्ड चय चाला सिंपल मुझे और पैन तीसको हाफ लीटर मिल्क पाल वेड़चेस्तू और बउल टू टेबल स्पून कस्टर्ड पौडर तीसुकोनी मनं तीसुकुन्न पालन नुंडी टू थ्री स्पून्स मिल्क कलुपुकोनी उंटलु कट्टकुंडा कलुपुकोवालंडी। मरी पल्चगा काकुंडा मरी गट्टिगा काकुंडा पौडर्नि पालतो कलुपुकोनी ओक पेस्ट लागा चेसुकोनी पक्कन पेट्टुकोवालंडी। स्टव पैन पेट्टुकुन्न पालु वेडवुतुन्नायंडी। सो इवि किंद ओकसारि कलुपुकुंटू పాలకు పొంగొచ్చే వరకు చూసుకుంటూ ఉండాలండి। వేడయ్యాయి 3/4 కప్ షుగర్ ని కలుపుకున్నానండి। తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ని ఈ పాలల్లో యాడ్ చేసుకుంటూ రావాలండి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి। ఇక్కడ ఉండలు కట్టకుండా చూసుకుంటూ ఉండాలండి। వెనిలా ఎసెన్స్ ని కూడా యాడ్ చేశానండి ఫ్లేవర్ కోసం। ఇది వేయడం వల్ల ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందండి। ఎడ్ పౌడర్ని మిల్క్ లో కలిపిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి। అండ్ ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుందండి। ఇలా 3-4 మినిట్స్ వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి। ఇలా కలిపే కొద్దీ అది చిక్కపడుతూ ఉండండి। మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మనం మీడియం కన్సిస్టెన్సీని చూసుకుంటూ ఉడికించుకోవాలండి। ఇది చల్లగయ్యే కొద్దీ చాలా చిక్కగా తయారవుతుందండి, అందుకే ఇది మనం మీడియం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే చూసుకొని దింపుకోవాలండి। పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మన కస్టర్డ్ రెడీ అయిపోయిందండి। ఇది చల్లగయ్యే కొద్దీ ఇంకా చిక్కగా తయారైపోతుంది। కస్టర్డ్ చల్లగయ్యే లోపు ఫ్రూట్స్ ని కట్ చేసి పెట్టుకున్నానండి। నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఆపిల్, బనానా, సపోటా, గ్రేప్స్, దానిమ్మ ఉన్నాయండి। ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి। కస్టర్డ్ చల్లగయిన తర్వాత నేను ఫ్రిజ్ లో 2-3 అవర్స్ పెట్టానండి। తర్వాత ఇప్పుడు సర్వ్ చేసేటప్పుడే నేను ఫ్రూట్స్ ని అయితే యాడ్ చేస్తున్నానండి। మీరు కూడా తినేటప్పుడు ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని తినండి। ముందుగానే కలుపుకుంటే కస్టర్డ్ బాగా పల్చగా తయారైపోతుందండి। సో మనకి కస్టర్డ్ గట్టిగా నార్మల్ గా ఉండాలంటే మనం తినేటప్పుడే ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలండి। చల్లచల్లగా తినేకొద్దీ తినాలనిపించే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి। మీరు ఏ సీజన్ లో తిన్నా ఇది చల్లగా తింటేనే బాగుంటుందండి। నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ నైతే నేను కలిపానండి। మీ దగ్గర వేరే ఫ్రూట్స్ ఉన్నా అవి కూడా మీరు కలుపుకొని యాడ్ చేసుకోవచ్చండి। ఇంకా రిచ్ టేస్ట్ రావాలంటే డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చండి। నేనైతే జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకున్నానండి। సింపుల్ గా ఈజీగా చల్లచల్లని ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్। నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్।